వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, మేలు చేయను ఉద్దేశించుచున్నాను కనుక భయపడకుడి. ఐ హ్యావ్ డిటర్మైన్డ్ టు డూ గుడ్, డు నాట్ బి అఫ్రైడ్. జకరియా గ్రంథం 8:15. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాక్యలు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఆయన దృష్టిలో నీవెంతో శ్రేష్టమైన వ్యక్తివి. నిత్యము ప్రేమించే దేవుడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రతిదినం నీ ఎడల నూతనమైన వాత్సల్యం ఆయనకు పుట్టుచ్చు ఉన్నది. నిత్యము నీ మేలు కోరే దేవుడు ఆయన. నీ భారములను భరిస్తూ, నీ బంధకాలను విడిపిస్తూ, నీ కొరకు మార్గాలు సుగమం చేస్తూ, నీ ముందర నడిచే ప్రేమ కలిగిన దేవుడు. ఆయన తలంపులు మన తలంపుల కంటే ఎంతో ఉన్నతమైనవి. ఈ ఉదయకాల సమయం ప్రియదేవుని జనాంగమా, నీవెవరివైనా, నువ్వు ఏ పరిస్థితుల మధ్య ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా సరే, దేవుడు నీకు మేలు చేయి ఉద్దేశించుచున్నాను, భయపడొద్దు అనే అద్భుతమైన వాగ్దానము ద్వారా నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ప్రస్తుత పరిస్థితుల రీత్యా నీ చుట్టూ ఉన్నటువంటి అనేక విషయాల ప్రభావము చేత అనేకమైన భయాలు నీకు కలుగుతూ ఉండొచ్చు. అనేకమైన భయాలు నిన్ను బలహీనపరుస్తూ కృంగతీయటానికి ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. దేవుడు అంటున్నాడు కదా, ఆయన నీ పక్షంగా ఉన్నాడు. నీ శత్రువులతో ఆయన యుద్ధము చేయవాడై ఉన్నాడు. కృపాక్షేమములు నిత్యము నీ వెంట ఉంచేవాడుగా ఉన్నాడు. అంటున్నాడు, నేను నీకు మేలు చేయాలని ఉద్దేశిస్తూ ఉన్నాను. నువ్వు నిత్యము ఆయన సన్నిధిలో సాక్షిగా అనేక మందికి దీవెనకరముగా నువ్వు నిలుచుండాలని, ఆయనలో నాటబడి ఫలించు చెట్టు వలె నువ్వు ఉండాలని ఆయన ఉద్దేశమై ఉన్నది. ఇంత గొప్ప ఉద్దేశాన్ని నీతో సూటిగా దేవుడు మాట్లాడుతున్న నేపథ్యంలో భయమెందుకు? దిగులు చెందద్దు. పరిస్థితులు భయపెట్టచ్చు నిన్ను, కానీ మంచు విడిపోయినట్లు నీ పరిస్థితులను, నీ శ్రమలను, నీ భయాలను ఆయన తీసివేయగలడు. ఆయన ఎంతో నమ్మదగిన దేవుడు. నిత్యము నడిపించేవాడు. శాంతికరమైన జలముల యొద్ద పచ్చిక గల చోట్ల పరుండు చేయేటటువంటి వాడు. ఆయన ద్వారము తీయగా దాన్ని మూయగలిగిన వాడెవరు? నీకు మేలు చేయాలని ఆయన ఉద్దేశించినప్పుడు దాన్ని ఆపగలిగేవాడెవరు? ఆ మేలు మన జీవితాల్లో రాకుండా నీవే చాలాసార్లు హృదయ ద్వారాలు మూసేసి ఉన్నావేమో. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు భయపడకు, భయపడి దేవుని మార్గము నుండి తొలగిపోకు, విశ్వాసములో బలహీన పడకు. నువ్వు ఆశ కలిగి ఆయన వైపు చూడు. ఆశ కలిగిన ప్రాణాన్ని మేలుతో తృప్తిపరిచేవాడు. నీ భయము కొలది నీ పరిస్థితులను, నీ ఎదురుగా ఉన్న సమస్యలను చూస్తూనే కృంగిపోతున్నావేమో. నీ దృష్టి వాటి మీద నుండి మరల్చి నీ ప్రక్కనే నిలుచున్న సైన్యములకు అధిపతి అయిన దేవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుని చూడటానికి సిద్ధపడు. నీకు మేలు చేయాలని నీ ప్రక్కనే ఉన్నాడు ఆయన. నిన్ను దాటించాలని నీ చేయి పట్టుకోవటానికి ఆయన చేయి చాపుతూ ఉన్నాడు. రక్షింప నేరక ఉండునట్లు ఆయన హస్తము కురుచకాలేదు. నమ్మదగినవాడు, నీ ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడు.
అనేకమైన అననుకూల పరిస్థితులు నిన్ను బలహీనపరచవచ్చు, కన్నీరు కూడా తెప్పించవచ్చు. కానీ ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచి నీ నోటి నిండా నవ్వు కలుగు చేసి నిపక్షముగా మేలు చేసే దేవుడు నీతో ఉన్నాడు. సంతోషించు, భయపడకు. ఆ గొప్ప దీవెను స్వతంత్రించుకునేలాగిన ఎన్నో తన దినములు హృదయాలు సిద్ధపరచుకొని ఆయన వైపు తిరిగి ప్రార్థనా పూర్వకముగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మయస్సయ, స్తోత్రాలు, వందనాలు. నీ ప్రేమను బట్టి, నీ వాత్సల్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చేస్తూ ఉన్నాం. అనేక అననుకూల పరిస్థితులు మమ్మలను చుట్టుముట్టి ఉన్నప్పుడు, భయాలు మమ్మలను ఆవరిస్తూ ఉన్నప్పుడు, అద్భుతమైన వాగ్దానము ద్వారా మాకు నెమ్మది ఆదరణ కలుగు చేశారు, మీకు వందనాలు. మీ ఉద్దేశ్యంలో మాకు మేలు చేయాలని, మమ్మలను ప్రతి భయము నుండి విడిపించాలని నాయన మీరు మాట్లాడిన మాటను బట్టి వందనాలు. మేము ధైర్యపరచబడి నీ తట్టు ఆశతో చూస్తూ ఉన్నాం. నీ చేయి పట్టుకుని మేము ముందుకి కొనసాగాలని ఇష్టపడుతున్నాం. సహాయము దయచేయండి నాయన. నువ్వు సిద్ధపరిచిన మార్గములు మీ కొరకు బలమైన సాక్షులుగా, అనేక మందికి ఆశీర్వాదముగా మమ్మల్ని నిలవబెట్టి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసునామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.